రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగిన నేతగా ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు పేరుంది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన కన్నా ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1973లో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కన్నా 1987-88లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ స్థాయికెదిగారు. 1989లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ 1991-94 మధ్యకాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడుచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ నుంచి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో కన్నా ఒకరు. 2004-2014 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అందరికీ సన్నిహితంగా ఉండేవారు కన్నా లక్ష్మీనారాయణ. మొదట్లో కన్నా పట్ల విముఖత ఉన్నప్పటికీ ఆయన సిన్సియారిటీని చూసి గౌరవించారు వైఎస్ఆర్. ఆనాడు గ్రూపు రాజకీయాలకు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పెట్టింది పేరు. ఓ గ్రూపుకు రాయపాటి, ఇంకో గ్రూపుకు చేబ్రోలు హనుమయ్య నాయకత్వం వహించేవారు. చేబ్రోలు గ్రూపులో ఉండడంతో కాంగ్రెస్లో ఉన్నంతకాలం రాయపాటితో విభేదాలు కొనసాగాయి. కాపు సామాజిక వర్గంలో తనదైన ముద్ర వేసిన కన్నాకు వంగవీటి మోహన రంగాతో సాన్నిహిత్యం ఉంది. నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎప్పుడూ రాజీ పడని కన్నా 2014 ఎన్నికల తర్వాత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆయన అప్పటి సీఎం చంద్రబాబు విధానాలను అడుగడుగునా ఎండగట్టి జాతీయ స్థాయి నేతల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 2 సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా ఆపరేషన్ ఆకర్ష్లో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం బీజేపీ కోర్ కమిటీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న కన్నా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. త్వరలోనే కన్నాకు నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విద్యార్థి నేతగా ఎంత ఉత్సాహంగా ఉండేవారో ఇప్పుడు కూడా అంతే చురుగ్గా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ. భవిష్యత్తులో పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా త్రికరణ శుద్ధితో చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు. మరి బీజేపీ కన్నా సేవలను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.